నమస్కారం, తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ ఒక రాజకీయ నేతగా ఎన్నో సేవలు అందించారని రాష్ట్ర ఎరుకల సంఘం కోశాధికారి కూతాడి రవికుమార్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వివరించారు. మా ఎరుకల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడైన కుర్రా సత్యనారాయణ ఎమ్మెల్యేగా అనేక కార్మిక సంఘాలకు నేతగా కార్మికులకు సేవలు అందించారని, అలాగే ఆదివాసీ ఎరుకల అభ్యున్నతికి తనదైన శైలిలో నిరంతరం సేవలందిస్తున్న సత్యనారాయణ అభ్యర్థిత్వం తిరస్కరించడం గవర్నర్ తమిళసైకి న్యాయం కాదని రవికుమార్ తెలిపారు. ఆదివాసీ ఎరుకల మనోభావాలను గవర్నర్ తమిళసై దెబ్బతీసే విధంగా ఉన్నాయని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్న గవర్నర్ తమిళసై కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వం పునఃపరిశీలించాలని కోరుతున్నామని, లేని పక్షంలో ఆదివాసీ ఎరుకలందరం ఒకటై పోరాడతామని కూతాడి రవికుమార్, రాష్ట్ర మహిళా అధ్యక్షులు కూరాకుల శ్యామల, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేంసారం నాగులు, శ్రీరామ ఆనంద్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు అంగడి నారాయణ, రస్తాపురం సత్యనారాయణ, బిజిలీ ఎల్లేష్, కూరాకుల రాము, కూరాకుల కుమార్, యువజన నాయకుడు విశ్వనాథ్, కుంబా అశోక్, కుంబా విజయ్, కావడి రవి, ఆర్ మహేష్, ఆర్ రవి, ఆర్ భరత్, దేవరాయ కుమార్, బాణం కృష్ణ, కూరాకుల లీల, పాలకొండ తిరుపతమ్మ, సుజాత, పాలకొండ సమ్మక్క, కావడి శోభ, కావడి వసంత ఈ సందర్భంగా హెచ్చరించారు. మరి ఈరోజు కొద్బులాపూర్ నియోజకవర్గంలో నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా నిరసన కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ ఎరుకల సంఘం కుర్రు తరపున లేక మా ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కుర్రా సత్యనారాయణ గారికి ఎమ్మెల్సీ టికెట్టు క్యాబినెట్ కూకొని క్యాబినెట్లో తీర్మానం చేసిన తర్వాత మరి దాన్ని గవర్నర్కు పంపించడం జరిగింది. గవర్నర్ గారు కాలక్షేపం చేసి 2 నెలల పరిధి లోపల దాన్ని పరిశీలించి మరి 2 నెలల తర్వాత దాన్ని మేము నిరాకరిస్తున్నామని చెప్పేసి చెప్పడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి మనవి చేసుకుంటా ఉన్నాము. లేక లోకయ్య ఉడితే లోకయ్య కన్ను లొట్టబోయింది అన్నట్టుగా మరి మాకు మరి లేక ఒక ఎమ్మెల్సీ పదవి వస్తే ఓర్వదాలని వాళ్ళు, గిట్టని వాళ్ళు, రాజకీయవేత్తలు మరి ఈ దాన్ని మా ఎరుకలలోకి ఇవ్వద్దు అన్న భావనతోటే ఈ కార్యక్రమాన్ని జరిపిరని చెప్పేసి మరి ఈ సభాముఖంగా మనవి చేయడం జరుగుతూ ఉంది. మరి క్యాబినెట్ తీర్మానం చేసిన తర్వాత మరి ఎవరు ఏంది అని చెప్పేసి తెలియకుండానే ఇవ్వరు కదా. మరి అందరూ కూడా కూకొని మన అసెంబ్లీలో క్యాబినెట్ తీర్మానం జరిగిన తర్వాత కూడా మరి ఈ కార్యక్రమాన్ని చేసిరంట అంటే ఇది చాలా అగ్రకులాల కుట్రనేనని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. మరి ఇటువంటి కార్యక్రమం మరి ఎంబటే మరి సత్యనారాయణ గారు మరి సేవాభావం లేనివాడని చెప్పేసి అంటారు. మరి సేవాభావం లేనిది ఒక ఎమ్మెల్సీ పదవి ఎట్లా వస్తుంది? సేవ చేస్తేనే ఒక ఎమ్మెల్యే టికెట్ వస్తుంది. మరి సేవాభావం ఉంటేనే గుర్తింపు వస్తుంది పబ్లిక్లో. సేవాభావం ఉంటేనే మరి అన్ని విధాలుగా రాజకీయవేత్తలు కూడా గుర్తిస్తారు. మరి అటువంటి వారికి సేవాభావం లేదంటే నిన్న మొన్న మరి వాళ్ళు కూడా సేవాభావంతో వచ్చిన వాళ్ళు ఎవరైతే దీన్ని ఖండిస్తూ ఉన్నారో వారు కూడా సేవాభావంతో వచ్చిన వాళ్ళే. మరి మీరు తెలియదా, మరి కొన్ని రాష్ట్రాలలో కూడా ఇదే రకంగా మరి ఇవ్వడం జరిగింది ఎమ్మెల్సీగా. మరి ఇప్పుడు మాకు మా దగ్గరికి రాగానే మరి ఇలా చేయడం అన్నది చాలా దురదృష్టకరం అన్న విషయము. మేము దీన్ని తీవ్రంగా తెలంగాణ ఎరుకల సంఘం కుర్రు తరపున మేము దీన్ని ఖండిస్తూ ఉన్నామని చెప్పేసి మనవి చేసుకుంటా ఉన్నాం. నా పేరు కూరాకుల శ్యామల. నేను తెలంగాణ ఎరుకల సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. మరి ఈ తెలంగాణ గవర్నమెంట్ క్యాబినెట్ సమావేశంలో మా కుల గురువు కుర్రా సత్యనారాయణ గారికి ఎమ్మెల్సీ పదవి పోస్టు ప్రకటించారు. దాన్ని మేము మా ఎరుకల సంఘం తరఫున మేము ఎంతో గౌరవపడ్డాము.
సంతోషపడ్డాము. మా సంతోషాన్ని మరి మన రాష్ట్ర గవర్నర్ గారు నీరు గారిచారు. మరి రాష్ట్ర గవర్నర్ గారు ఆ బీజేపీ పార్టీకి కొమ్ము కాస్తుంది. మరి నాటి నుండి మా స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిపోయినా ఎన్నో గవర్నమెంట్లు ఎన్నో పార్టీలు గడిచాయి. మరి తెలంగాణ గవర్నమెంట్ వచ్చి మా కులాన్ని గుర్తించి మాకు గవర్నర్ పోస్ట్ ఇచ్చారు. మా సత్యనారాయణ గారికి ఎమ్మెల్సీ పోస్ట్ ఇచ్చారు. ఆ ఎమ్మెల్సీ పోస్టును రద్దు చేయడము మాకు చాలా బాధాకరణము. మరి ఈ గవర్నర్ రద్దు చేసేదాన్ని మేము ఖండిస్తున్నాము. రాబోయే ఎలక్షన్లో ఈ బీజేపీ పార్టీకి మేము తగిన గుణపాఠం చెప్తాము. నాడు ఏకలవ్యుని బొటివనేలు ఏకలవ్యుడు అందరిని మించిపోతుడు విలువిద్దెల్లాలని ఏకలవ్యుని బొటివనేలు ద్రోణాచారి కోపించాడు. అలాగనే మన గవర్నర్ కూడా మా ఎమ్మెల్సీ సత్యనారాయణ పోస్టును రద్దు చేయడము మేము దీన్ని ఖండిస్తున్నాము. నాడు గవర్నమెంట్ దేవలోకంలో జరిగినట్టే ఈనాడు ఈ ఈ పార్టీలో ఇట్లా చేస్తుర్రు. మా కులగురువు సత్యనారాయణ గారికి ఈ ఎమ్మెల్సీ పోస్టు మళ్ళా ప్రకటించాలి. నేను కుతాడి రవికుమార్ రాష్ట్ర కోశాధికారి మాట్లాడుతున్నా. తెలంగాణ ఎన్నికల సంఘం కొర్రు రాష్ట్ర కమిటీ తరఫున ఇంతకుముందు మన రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్లో మన కుర్ర సత్యనారాయణ దాసోజీ శ్రావణ్ గారి పేరు సిఫార్సులను గవర్నర్ గారికి పంపించడం జరిగింది. గవర్నర్ గారు 3-4 నెలలు వాళ్ళ దగ్గర పెట్టుకొని తర్వాత రిజెక్ట్ చేయడం జరిగింది. సేవా కార్యక్రమాలు లేవని కుర్ర సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ట్రేడ్ యూనియన్లో చాలా సేవలు చేశారు కార్మికులకు. మరియు ఆయన మ్యారేజ్ కాకముందు కూడా 100 పెళ్లిళ్ళు చేసిండు. మన కరోనా క్రైసిస్లో కూడా 25 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది. అతనికి ఉన్న సేవా కార్యక్రమంలో ఇంకా ఎవరికి ఉండవనుకుంటా ఆ సేవా కార్యక్రమాన్ని గుర్తించి ఆ త్వరలో ఎమ్మెల్సీగా అతనికి నామినేటెడ్ చేయాలని చెప్పి గవర్నర్ గారిని కోరడం జరుగుతున్నది మా ఎరకల సమాజం నుంచి. లేని పక్షంలో మన గవర్నర్ భవన్ని ముట్టడించడం కూడా జరుగుతుందని మా యొక్క ఎరుకల కులస్తుల తరపు నుంచి నేను విన్నవిస్తున్నాను. మీడియా మిత్రులకు పాత్రికేయులకు మీ అందరికీ నా యొక్క నమస్కారం. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం అండి తెలంగాణ 24 న్యూస్.